ఒక దళిత యువతి హత్యకు గురైతే పరామర్శించడానికి కూడా వీలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఈ రోజున ఒకటి అడుగుతున్నాను, నేను దళిత వర్గ పక్షపాతిగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు మీ సిమెంట్ ఫ్యాక్టరీకి బస్తాలు సరఫరా చేసే ఆ పాలిమర్స్ కంపెనీ వాళ్ళ గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వాళ్ళకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. బికాజ్ యు హ్యావ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కంపెనీ. మీ సిమెంట్ కంపెనీకి బస్తాలు సరఫరా చేస్తారు కనుక ఆ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే వారికి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీ దిశ యాప్ లేదు, ఏమీ లేదు. మహిళ మీద అత్యాచారం జరిగితే గన్ను కంటే ముందు జగన్ వస్తారని చెప్పటం ఇదంతా శుద్ధాబద్ధమని మా దళిత మహిళ రమ్య దారుణాతి దారుణంగా హత్యకు గురైన విషయం తేట తెల్లం చేసింది. 10 లక్షల రూపాయలు ఎక్స్క్రెష ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు మీరు, చాలా తప్పది. చనిపోయిన కుటుంబానికి ఆధారం చదువుకొని ఆ దళిత కుటుంబం వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులను ఆదుకుంటుందని ఎంతో ఆశగా చూస్తున్న ఆ దళిత కుటుంబానికి నిరాశ మిగిల్చింది మీ అసమర్థ ప్రభుత్వం. మీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఆ దళిత యువతి దారుణ హత్యకు గురైంది. పట్ట పగలు మీరు ఇక్కడ స్వతంత్ర ఉద్యమంలో మీ ఉపన్యాసం చేస్తూ లాండ్ ఆర్డర్ బేషుక్ గా ఉంది మన రాష్ట్రంలో అని చెప్పారు. మీరు బేషుక్ గా ఉందని చెబుతున్నప్పుడే ఇక్కడ ఈ దళిత మహిళ దళిత యువతి హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో మీరు నిజాన్ని తెలుసుకొని మీ ప్రభుత్వ తప్పిదాన్ని తెలుసుకొని ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్క్రెష చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీ వాళ్ళేదో ఇద్దరు ముగ్గురు దళిత సంఘాన్ని పిలిచి ఏదో ఇచ్చి మాయ చేయాలని చూస్తున్నారట, అది కరెక్ట్ కాదు. 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే. ఏదైతే విశాఖపట్నంలో మీరు ఆ పాలిమర్స్ కేసులో 1 కోటి రూపాయలు ఇచ్చారో అదే విధంగా ఈ దళిత యువతి కుటుంబానికి కూడా 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెష ఇవ్వవలసిందే అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మాయ చేయొద్దు, ఇంకా కూడా ఈ దళిత వర్గాల్ని మాయ చేయడానికి ప్రయత్నం చేయొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ దళిత యువతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆ తల్లిదండ్రులకి 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ ఇవ్వకపోతే మీరు దళితులకి రాష్ట్రంలో అన్యాయం చేసినట్లే లెక్క. ఎన్నో దాడులు జరిగిన దళితుల మీద మీరు ఎందులో కూడా న్యాయం చేయలేదు. కనీసం ఈ కేసులోనన్నా న్యాయం చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. 1 కోటి రూపాయలు ఎక్స్ప్రెష మీరు ఇవ్వవలసిందే. 1 కోటి రూపాయలు ఇవ్వకుండా మీ మాటల మాంత్రికుడు సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఎవరితోటో 2-3 దళిత సంఘాలు పిలిచి మాయ చేయడానికి వీలేదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. సార్, అందరికి దళిత నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సజ్జల రామకృష్ణ దగ్గరకు వెళ్తున్నారు, మీరు 11 దళిత యువతి బీటెక్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రభుత్వం ఏ రకంగా ఇంట్రెస్ట్ చేసిందో 1 కోటి రూపాయలు దళిత యువతి ఒక దళిత మహిళకు కూడా వీల్లేదు అడుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మీద ఏ రకంగా దమనకాండ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విఘ్నులైన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.